హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు తెలంగాణలో వచ్చిన సో ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ అయితే పరిశీలిద్దాం. సో మొత్తంగా మనకు చూసినట్లయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి పోస్టుల భర్తీల భాగంగా మనకు ఈవెంట్లు ఫిజికల్ టెస్ట్లో అర్హత సాధించిన వారికి మనకు ఈ నెల 30-31 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడినట్లు మనకు టీఎస్పీఎస్సీ తెలిపింది. నాంపల్లిలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని మనకు లలిత కళా తోరణంలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుందని, అభ్యర్థులు ఉదయం 10 గంటలకల్లా చేరుకోవాలని చెప్పి వెల్లడించింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అర్హత సాధించిన అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్ను వెబ్సైట్లో పొందుపరిచారు. అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుగా అప్డేట్ అయితే ఉంది. సో తప్పకుండా ఇక ఫాస్ట్ రేంజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అయినారో వారు ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఇక ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ అప్డేట్ పరిశీలించినట్లయితే గ్రూప్ 4 టీఎస్ఆర్టీసీ పోస్టుల భర్తీలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ జూనియర్ స్టాండ్ ఆఫ్ పోస్టులకు నిర్వహించే పరీక్ష మనకు ఉద్యోగులు రాయాలనుకునే వారు డిక్లరేషన్ అనేది ఇవ్వాలని చెప్పి మనకు టీఎస్పీఎస్సీ తెలిసింది. ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన సమయంలో వెబ్సైట్లో లింక్ ద్వారా డిక్లరేషన్ అనేది ఇవ్వాలని చెప్పి పేర్కొంది. డిక్లరేషన్ ఇచ్చిన వారికి ఇంగ్లీష్, ఉర్దూలో మిగతా వారికి ఇంగ్లీష్, తెలుగులో ప్రశ్న పత్రం ఇస్తామని చెప్పి తెలిపింది. సో అఫీషియల్ వెబ్సైట్లో మనకు వెళ్ళినట్లయితే అక్కడ వాట్స్ న్యూ అనేది ఉంటుంది. ఆ యొక్క వాట్స్ న్యూని క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకు ఒక పీడిఎఫ్ అనేది ఉందన్నమాట. సో తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి క్లియర్ గా చదువుకోండి. సో తప్పకుండా ఈ యొక్క గ్రూప్ 4 కానీ టీఎస్ఆర్టీసీ పోస్టులకు సంబంధించి ఈ యొక్క జూనియర్ స్టాండ్ టైపిస్ట్ అండ్ జూనియర్ స్టాండ్ పోస్టులు నిర్వహించి ఈ యొక్క ఎగ్జామ్ మీరు ఉద్దూలో రాయాలనుకుంటే ఈ యొక్క డిక్లరేషన్ అనేది ఇవ్వండి, ఓకేనా? సో నెక్స్ట్ అప్డేట్ లో పరిశీలిద్దాం. మనకు ఇంజనీరింగ్లో ప్రవేశాల కోసం ఎంసెట్ చివరి దశ కౌన్సిలింగ్ను శనివారం నుంచి చేపట్టినట్లు ప్రవేశాల కమిటీ ఒక ప్రకటన తెలిపింది. ఇప్పటి వరకు వెరిఫికేషన్కి హాజరు కాని వారు 21న వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించింది. ఈ నెల 23 వరకు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చని, 25న సీట్ల కేటాయింపు ప్రకటిస్తామని చెప్పి తెలిపింది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క ఎంసెట్ చివరి దశ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అనేది ఉంది. సో నెక్స్ట్ అప్డేట్ పరిశీలిద్దాం. ఈ నెల 24 నుంచి అగ్రి డిప్లొమా 2వ దశ కౌన్సిలింగ్ అనేది జరగబోతుంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిధిలోని డిప్లొమా కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లకు జూలై 24 నుంచి 27 వరకు 2వ దశ కౌన్సిలింగ్ చేపట్టినట్లు వర్సిటీ రిజిస్ట్రేషన్ డాక్టర్ ఎస్ సుధీర్ కుమార్ గారు మనకు తెలపడం జరిగింది. విద్యార్థులు తమ సర్టిఫికేట్లో వర్సిటీ ఆడిటోరియల్ నిర్వహించి కౌన్సిలింగ్ కు హాజరు కావాలని, ఫీజుల వివరాలు, కౌన్సిలింగ్ తేదీలు, వివిధ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్న ఖాళీలు తదితర వివరాలకు మనకు ఇక్కడ వెబ్సైట్ అనేది లింక్ ఇచ్చారు, అక్కడ మనం చూడొచ్చు. ఆ యొక్క వెబ్సైట్ వెళ్ళినట్లయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా మనకు ఈ యొక్క రోజున మనకు తెలంగాణ నుంచి అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.